నమస్కారం గురుగారు ఆశీర్వదడం తల్లి గురుగారు మనము ఇంతకుముందు వీడియోలో అధిక శ్రావణ మాసం చేశాం అయితే అందులో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు శుభకార్యాల గురించి వాటి గురించి చెప్పారు అయితే నిజ శ్రావణ మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదు శ్రీ మహాగణాధిపతియే మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ శ్రావణ మాసం అధిక శ్రావణ మాసము తరువాత వచ్చేటువంటిది నిజ శ్రావణ మాసం అంటారు నిజ అనడములోనే మామూలుగా అయితే శ్రావణ మాసం అని చెప్తాం మనం చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం అని చెప్పుకుంటాం నిజ అనేటువంటి పదం ఎందుకు వస్తున్నది అంటే ముందు అధిక ఆ శ్రావణ మాసం అధిక శ్రావణ మాసం అనేటువంటిది వచ్చింది కాబట్టి రెండవది నిజ శ్రావణ మాసం అంటున్నాం నిజం అంటే ఏమిటి యథార్థము సత్యము అని ఇది సత్యమైనటువంటిది ఈ శ్రావణ మాసము నిజ శ్రావణ మాసం ఇది యథార్థమైనటువంటిది నిజంగా చేసుకోవాల్సినటువంటి పూజా కార్యక్రమాలు తర్వాత వ్రతాలు ఆడవాళ్ళు పాటించేటువంటి నియమాలు అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ చేసుకోవాల్సినటువంటి మాసం ఏమిటి అంటే ఈ శ్రావణ మాసం ఈ నిజ శ్రావణ మాసం ఇది ఎప్పుడు వస్తున్నది ఈ నిజ శ్రావణ మాసం ఎప్పుడొస్తుంది అంటే మనం ఒక్కసారి ఈ జులై పద్దెనిమిది నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు అధిక శ్రావణ మాసం ఉంటుంది ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల నుంచి సెప్టెంబర్ వరకు మళ్ళీ నిజ శ్రావణ మాసం వస్తుంది అది మనము గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఈ శ్రావణ మాసంలో ఏమేమి వస్తాయి పూజలు ఎందుకు ఆడవాళ్ళందరూ కూడా శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళందరూ కూడా తమ తమ ఇళ్ళు తమ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సౌఖ్యాలతో వర్ధిల్లాలి అనేటువంటి దాంతోనే మామూలుగా శ్రావణ మాసపు యొక్క శ్రావణ మంగళవారం యొక్క నోములు శ్రావణ శుక్రవారం నోములు ఇలాంటి నోములు ఇవన్నీ కూడా నోస్తూ ఉండేటువంటి ఈ కారణాలు దేనికి అంటే వాళ్ళ సుఖ సంతోషాలకు వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసము వాళ్ళందరూ కూడా భర్త యొక్క శ్రేయస్సు ఆ కుటుంబ అభివృద్ధి కోసము చేసుకోవాల్సినటువంటి వ్రతాలే ఎక్కువగా ఉంటాయి అందుకనే మనకి ఎప్పుడూ కూడా దక్షిణాయనములో ఇంక ఇప్పటికి దక్షిణాయనం వచ్చేస్తుంది దక్షిణాయనములో ఎప్పుడూ కూడా మనకు ఎక్కువగా పూజలు వ్రతాలు కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి ఉత్తరాయణంలో తక్కువ ఉంటాయి ఎప్పుడైనా కూడా అంటే ఆలయ ప్రతిష్టలు కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఉత్తరాయణంలో దక్షిణాయనంలో చేయరా అంటే చేస్తారు కాకపోతే మన వ్యక్తిత్వాలకు మన కుటుంబాల కోసము చేసుకునేటువంటి పూజలు పెళ్ళిళ్ళు పేరంటాలు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం దక్షిణాయనంలోనే జరుగుతుంటాయి చాలా వరకు దక్షిణాయనంలో చేస్తారు ఎందుకు శ్రావణ మాసము కానీ భాద్రపద మాసము ఆశ్వీజ మాసము కానీ కార్తీకము కానీ మార్గశిరము కానీ మాఘము కానీ ఇలా చెప్పుకుంటూ పోతాబ్ మనం మామూలుగా దక్షిణాయనమే ఇదంతా కూడా పాల్గుణం వరకు దక్షిణాయనమే ఉంటుంది మళ్ళీ ఉత్తరాయణం ఎప్పుడొస్తుంది అంటే చైత్రశుద్ధ పాడ్యమితో ఉత్తరాయణం మళ్ళీ సంక్రాంతి పండుగకు ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది అందుకని ఇప్పుడు మామూలుగా ఈ వ్రతాలు అంటే శ్రావణ మాసం శ్రావణ మంగళవారం నోములు అలాగే నాగుల చవితి పండుగ నాగుల చవితి పండుగ అని వస్తుంది అలాగే నాగపంచమి పంచమి నోములు అని వస్తాయి ఇవన్నీ కూడా పిల్లా పాపలు సంతోషంగా పిల్లలు కావాల్సినటువంటి వాళ్ళు పిల్లలు పుట్టడానికి పెళ్ళి కావలసిన వాళ్ళు పెళ్లి కావడానికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజలు నాగుల చవితికి ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది అలాగే తర్వాత పౌర్ణమికి ముందుగా వచ్చేడు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం జరుగుతుంది సహజంగా కూడా అది రెండవ వారం అంటే రెండవ శుక్రవారం ఎప్పుడైతే పడుతుందో పౌర్ణమికి ముందు వచ్చేది రెండవ శుక్రవారం అవుతుంది ఖచ్చితంగా ఇవి ఒక పద్ధతి ప్రకారమే వస్తాయి ఎప్పుడూ కూడా ఆ రెండవ వారం చేసేటువంటి శుక్రవారము పౌర్ణమికి ముందుగా వస్తుంది కాబట్టి అక్కడ వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాం ఎందుకు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పసుపు కుంకుమలతో సుమంగళిగా ఉండటానికి స్త్రీ సౌభాగ్యవతలు ఎప్పుడూ కూడా ఈ వ్రతాలన్నీ కూడా చేయడం జరుగుతుంది అందుకని నిజ శ్రావణ మాసంలో చేయవలసినటువంటి పూజా కార్యక్రమాలు వ్రతాలన్నీ కూడా ఇప్పుడు ఈ ఆగస్టు పద్దెనిమిది నుంచి చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది యథార్థమైనటువంటి శ్రావణ మాసము ఇది నిజ శ్రావణ మాసము అని రెండో వారము మూడో వారము నాలుగో వారము వాళ్ళ వాళ్ళ అనుకూలాలను బట్టి శ్రావణ శుక్రవారాల్లో పూజలు చేయడం జరుగుతుంది తల్లి ఇది దాని యొక్క విశేషం ధన్యవాదాలు జయోస్తు